મમના વાવ તે મરખાના વાડી મમના વાવ તે મરખાના વાડી મરી హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫోర్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకర్డ్ ప్రెజెంట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతకన్నా ముందు మీరైతే ఈ మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో, సో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానే అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే మనమైతే లేట్చి కూడా 18లోకి అయితే వెళ్ళిపోదు. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేస్తారంటే బీట్ నోట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్కి తగ్గట్టు ఫోర్స్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఏమైనా రాసుకుని మీడియాలో వెళ్ళి ఇక్కడ చూడండి, మీరైతే ఫోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర రావాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. తర్వాత జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో ఫోటో అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదేవిధంగా దీన్ని అయితే జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా జూమ్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో. ఇలా మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనం అయితే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకైతే టోటల్గా 4 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. కింద ఎఫర్ట్ వెళ్ళి 3 రోజులు వెళ్ళి కాపీ ఎఫర్ట్ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి బీట్ ఫ్రంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. స్టార్టింగ్లోకి అయితే స్టార్టింగ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ అయితే చూడండి, స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. ఎఫర్ట్ వెళ్ళి 3 రోజులు ఫీడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఎఫర్ట్ పేడ్ చేసుకోండి. తర్వాత సేమ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే కంప్లీట్గా అయితే నేను చెప్పే వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీకైతే ముందు డబల్ బీట్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి, డబల్ బీట్ మార్క్ అయితే ఇక్కడైతే ఉంది. సో ఈ ఫోటో వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ సీక్రెట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకొని సెకండ్ ఎఫర్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి బీట్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడైతే ఈ డబల్ బీట్ మార్క్ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి ఎఫర్ట్, సెకండ్ ఎఫర్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే మీరైతే దగ్గర దగ్గర బీట్స్ అయితే వస్తాయి చూడండి. అక్కడ వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి ఎఫర్ట్. సెకండ్ ఎఫర్ట్ అయితే ఇక్కడ వరకు ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. సేకర్డ్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ థర్డ్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ బీటన్ ఫ్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, కింద ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి థర్డ్ ఎఫర్ట్. నెక్స్ట్ ఇలాగైతే యాడ్ చేసుకుంటా పోండి. మీరైతే దగ్గర దగ్గర ఈ ఫొటోస్ ఎన్ని ఫోటోస్ అయితే ఉంటాయి, సో అన్ని ఫోటోస్కి మీరైతే ఈ విధంగా అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఇక్కడైతే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరైతే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే మీకైతే వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరైతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసి అయితే ఎఫర్ట్స్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మీరైతే చూసి అయితే ఒకేసారి అయితే ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడైతే నేనైతే అన్ని ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చి సీక్రెట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్ ఎఫర్ట్ని ఇప్పుడైతే కాపీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీటన్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో నుంచి అయితే మీరైతే 14.17 నుంచి అయితే మళ్ళీ ఈ ఫోర్త్ ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఈ విధంగా నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. సో ఇలాగైతే లాస్ట్ ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి.
చూడండి సింపుల్గా అయితే ఇక్కడ తోటైతే మనం వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ చేసుకున్నాం. సింపుల్గా అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు లోగో కావాలంటే లోగో అయితే యాడ్ చేసుకోండి, తర్వాత పైన ఎక్స్ట్రా ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి, వీడియోలో వెళ్ళండి, మీకు నచ్చిన రెజల్యూషన్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకున్నారో లేదో చూసుకోండి, తర్వాత ఎక్స్ట్రా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పైర్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్.